బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో కనకదుర్గ వడ్లమాని గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. ఇన్వైట్ చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. కర్ణాటకలో మొదలైన ఒక పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేసింది, ఎందుకంటే నారా లోకేష్ ట్వీట్తో. నారా లోకేష్ కర్ణాటకలో ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలి, లోకల్ వాళ్ళకి 50, 75, 100% లాగా ఇవ్వాలి అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలకు పెట్టింది, ఈవెన్ ఐటీలో కూడా. అయితే దీన్ని ఏం జరిగిందో దాదాపుగా ఎన్లైటెన్ పీపుల్ అంతా చూశారు దాన్ని. కానీ నారా లోకేష్, మేము ఇన్వైట్ చేస్తున్నాం, మా దగ్గరికి రండి, మేము మీకు కావాల్సిన సౌకర్యాలు, మేము మీకు కావాల్సినటువంటి స్కిల్ని మేమిస్తామని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే, సరే, నారా లోకేష్ ఆహ్వానించడం గొప్ప విషయం, ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారా రారా అనే విషయం తర్వాత విషయం, కానీ లోకల్స్కి ఇవ్వాలనేటువంటిది మంచిదా కాదా, ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? నారా లోకేష్, మేము మీకు సౌకర్యాలు కల్పిస్తాం, మేము మీకు ఇంతకుముందు లాగానే సింగిల్ విండో విధానంలో లాగానే ఇట్లా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ మేము ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ ఇన్వైట్ చేయడం అని అంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి రిజర్వేషన్స్ విషయంలో, లోకల్ రిజర్వేషన్స్ విషయంలో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు కర్ణాటక గవర్నమెంటు, మీరు చెప్పినట్టుగా 50%, 75%, 100% రిజర్వేషన్స్ అన్నారు. నాస్కామ్ ఒప్పుకోలేదండి. అదే మీరు చెప్పినట్టుగా ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్స్కి ఏర్పాటుకి ఈ జాతీయ సంఘం ఏదైతే ఉందో దాన్ని నాస్కామ్ అంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే 100% లోకల్సే ఉంటే, ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారండి, ఉద్యోగరీత్యా రావచ్చు, లేదు పనుల మీద రావచ్చు, చదువుకి రావచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు. సో ఈ కెనాట్ సే ఎవరు లోకల్ ఎవరు లోకల్ కాదని. ఇప్పుడు తెలంగాణ వచ్చాక జరిగింది అదే కదా, 4వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు ఎంతవరకు ఇక్కడ చదువుకుని ఉండాలి, వాళ్లే లోకల్స్ అన్నారు. కానీ ఉద్యోగాల్లో 100% ఇక్కడ పెట్టలేదు ఆ రకంగా, అది కుదరదు కూడా. అంటే కర్ణాటక చేసిన దాంట్లో ఇంకొక ఇది ఏంటంటే, కన్నడ తెలిసిన వాళ్ళు, కన్నడ మాట్లాడే వాళ్ళు అయి ఉండాలి అనేది అంశాన్ని కూడా ప్రస్తావించారు. వాళ్ళు ప్రతిసారి పెడతారండి. మీరు ఇంకొక విషయం ఏంటంటే, అసలు మనం ఆశ్చర్యపడే విషయం, తమిళ వాళ్ళకి భాషా పిచ్చి ఎక్కువ, తమిళం అంటారు కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. కాంట్ బిలీవ్ కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు. ఇందుకు ఉదాహరణ మా ప్రొఫెసర్ ఉండేవారు, ఆయనకి అసలు ఎన్ని చదువులో ఎంత ముందంటే, అసలు ఎన్ని పేపర్స్, ఎన్ని బుక్స్, 100 పుస్తకాల పైన రాశారు, మంచి ప్రొఫెసరు, చాలా డిగ్రీలు ఉన్నాయి, కానీ హీఈస్ నాట్ ఏ కన్నడ అని వీసీ పోస్ట్ ఇవ్వాల. కెన్ యూ బిలీవ్? ఇది ఇది మీకు తమిళనాడులో జరగదు. ఇప్పుడు ఇవాళ మీరు కావాలంటే తీసుకోండి, రజనీకాంత్ ఇష్యూ వచ్చింది ఇవాళ. అంటే ఇక్కడ సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నా, రజనీకాంత్ నిన్న అంబానీ పెళ్లిలో డ్యాన్స్ చేశాడు. అతను డీజే నడుస్తూ ఉంటే వాళ్ళు అడిగారు, 2 స్టెప్స్ వేశాడు. దాని మీద ఎంత గొడవ జరిగిందో మీకు తెలుసా? తమిళనాడులో సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. వాళ్ళు అనేది ఏంటంటే, అతను మహారాష్ట్రనా, అతను లేకపోతే కర్ణాటకకు చెందినవాడా, మాకు అనవసరం, మా తమిళ సినిమాలో పనిచేసి సూపర్ స్టార్ అయ్యాడు కాబట్టి ఇది మేము ఒప్పుకోవాలి, ఫోన్ చేసుకున్నాం. అంతవరకే మీకు అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఇవాళ తెలుగు వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు. వాళ్ళు సంగీతానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి తెలుగు వాళ్ళని వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ఈరోజు గుర్తింపు పొందిన ఏ కళాకారుని తీసుకోండి మీరు, అది ఈయనెవరు, బాలమురళీకృష్ణ గారు కావచ్చు, ఎంఎల్ వసంత కుమార్ కావచ్చు, వీణ గాయత్రి కావచ్చు, ఎవరైనా తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు సంగీతాన్ని ఆస్వాదిస్తారు, సంగీతాన్ని గుర్తిస్తారు. బికాజ్ ఆఫ్ త్యాగరాజస్వామి చిత్తూరు నుంచి ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళారో, ఇక్కడ తిరువయ్యూరు, ఆయన గుర్తింపు తమిళనాడులో ఉండబట్టి వచ్చిందండి. ఆంధ్రదేశంలో ఉంటే వచ్చేది కాదు. నేను అనేది ఏంటంటే, తమిళులు చూసేది వాళ్ళు ఏ భాష వాళ్ళని కాదు, వాళ్ళలో ఉండే గొప్పతనం ఏంటి అంతవరకే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని ఎంత నెత్తిన పెట్టుకున్నారు, చచ్చిపోయాక యూ కాంట్ బిలీవ్ అండి. మీరు ఆ రోజు ప్రొసెషన్ చూస్తే లిటరల్గా ఏడ్చారు. ఇంకా చాలామంది కోవిడ్ మూలంగా మేము రాలేకపోయామని, అసలు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు వాళ్ళందరూ తెలుసు,
వాళ్ళు ఆయన అదే దాన్ని ఏమంటారు ఆయన సమాధి ఉంది కదా, ఆ సమాధిని ఇంకా డెవలప్ చేసి రోజు ప్రజలు చూడడానికి అందుబాటులోకి తేవాలండి. అది రిజర్వేషన్ విషయానికి వచ్చేస్తే మనం, కాబట్టి స్కిల్స్ ఉండే వాళ్ళు ఎక్కడి నుంచైనా వస్తారండి. కాబట్టి ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఏది అవసరం లేదు. ఆయన ఏం చెప్పారు, లోకేష్ గారు వెంటనే ట్వీట్ చేశారు. ఒక ఐటీ మినిస్టర్గా ఆయన వెంటనే ట్వీట్ చేసి మా రాష్ట్రానికి రండి, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇస్తాం మేము, మీరు మీరు చెప్పినట్టుగా సింగిల్ విండో పద్ధతిలో వెంట వెంటనే అనుమతులు మీరు పొందొచ్చు, మా దగ్గర స్కిల్ ఉన్న వర్కర్స్ ఉన్నారు, అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు అని ఆయన చక్కగా ఆయన రెస్పాండ్ అయ్యారు. కాబట్టి దీన్ని మనం రిజర్వేషన్ తరహా ఏంటి వీళ్ళది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ అవసరం లేదండి. మనకి కావాల్సింది వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఇవాళ పరిశ్రమ పెట్టారా లేదా, మనం పిల్లలకు ఉపాధి ఇచ్చామా లేదా, వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే ఏంటి, తెలంగాణ ఏ స్టేట్లో అయితే కంపెనీ వస్తుందో ఆ స్టేట్లో నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు అవుతుంది కదా, ఆ విషయాన్ని ప్రజలు కూడా కోరుకుంటారు కదా, రిజర్వేషన్ వర్తిస్తే బాగుండు అని. దానికి చెప్పక్కర్లేదండి, చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు మేము 100% మీకు 50% ఇచ్చేస్తాము అంటే మీరు కన్ఫైన్ అయ్యారని రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా లోకల్ స్టాండ్ ఎలాగా ఉంటుంది, ఉండకుండా ఎక్కడా జరగదు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, మీరు ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్లో, మీరు మీ ఏ ఊరైతే మీది ఉందో మీ ఊర్లో మీరు పనిచేసుకునేలాగా నేను అవకాశం కల్పిస్తాను అన్నారు అన్నారు కదా. అదే చెప్తుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది మీరు అది చెప్పక్కర్లేదు, ఆయన చెప్పిన విధానాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేస్తారు లోకేష్ గారు. దానికోసం బయట వాళ్ళనే తీసుకొచ్చి ఇచ్చేస్తారా, మన వాళ్ళకి అన్యాయం జరుగుతుందా అనే ఆలోచన అక్కర్లేదు అంటారు. మేనిఫెస్టోలో కూడా 20 lakhs జాబ్స్ మనం క్రియేట్ చేయబోతున్నాం. 20 lakhs లో మేబీ 10 lakhs లోకల్స్ కి ఇవ్వచ్చు, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. అలాగని బయట వాళ్ళని రావద్దని చెప్పద్దు అంటున్నాను. కలిసికట్టుగా అందరూ ఉండాలి, స్కిల్ ఉన్న వాళ్ళు బయట వాళ్ళైనా మనకు పర్వాలేదు. ఎట్ ద సేమ్ టైం లోకల్ పీపుల్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇజ్ ఇట్ నాట్? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమన్నారు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలాగా చేస్తాను, మీరు మీ ఊళ్ళో ఉండి మీరు పనులు చేసుకునేలాగా నేను ఐటీ కంపెనీలు పెట్టిస్తాను అన్నప్పుడు, ఇప్పుడు ఫస్ట్ నాస్కామ్ రావడం ముఖ్యం మనకి. అర్థమైందా మీకు? నాస్కామ్ వచ్చాక మనం మనకేం కావాలో చెప్తాం. దానికి ఇవాళ ముందు మనం ఏమి రెస్ట్రిక్షన్స్ పెట్టక్కర్లా. మాకు 50% ఇచ్చేయండి మీరు, లేకపోతే ఇలా ఉంటేనే మేము అలో చేస్తాము, దట్ ఈస్ నాట్ ద థింగ్. అంటే గతంలో కంపెనీలు రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన షరతే కారణం అని అనుకోవాలా? 75% లోకల్కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా, ప్రైవేట్ కంపెనీలు కూడా. ఏమంటే అసలు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం ఉందంటారు? మాట చెప్పారు కదా వాళ్ళు అంటారండి. వాళ్ళు అసలు ఎవరిని పిలిచారు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఉన్న కంపెనీలే పంపించేశారుగా. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ నిజంగా చక్కటి కంపెనీ అండి, మీకు తెలుసు. అతను జయదేవ్ గారు, ఆయన పొలిటీషియన్ కానీ చాలా అంటే వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి, ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని పంపించేశాక ఈయన కొత్త కంపెనీ, వీళ్ళ కంపెనీలు రావడం ముఖ్యం కాదండి, డొల్ల కంపెనీల నుంచి క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు తెచ్చుకోవటం ముఖ్యం. అందులో ఆరితేరాడు ఆయన. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అని అడిగే ప్రశ్నే అక్కర్లా. ఆయన చేస్తే మీరు ఆశ్చర్యపడండి. అంటే జగన్మోహన్ రెడ్డి 75% అని పెట్టినా పెట్టకపోయినా కంపెనీ వచ్చే అవకాశం అది లేదు. ఎందుకంటే అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఎవరు ఏమండి, అసలు ఐటీ మినిస్టర్కి ఏమైనా తెలుసా, గుడ్డు గురించి మాట్లాడతాడు తప్ప. ఆయన గుడ్డు మినిస్టర్ అని పేరు వచ్చేసింది కదా, గుడ్డు అమర్నాథ్ అంటారు తప్ప ఐటీ అమర్నాథ్ అంటారా? అంటారా? ఈ రోజు కూడా అదే పేరుంది, కోడ్ అంటాడు గుడ్డు. ఈయన మీరు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు తీసుకొస్తాడని ఎలా ఆశించారు మీరు? ఆయన ఏం చెప్పాడు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు గుర్తుంటే, ఏం చెప్పాడండి? పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరగదు, పెట్టుబడులు పెడితే పనులు జరగవు, అంటే ఉద్యోగాలు రావు. కాబట్టి ఆయన ఏం క్లియర్గా చెప్పాడంటే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, 4 ఏళ్ళు ఇలా చేయి పట్టుకుని తీసుకెళ్ళి చేపలు పట్టించాలి అని చెప్పాడు. తర్వాత తోపుడు బళ్ళు, పళ్ళు కూరగాయలు, పానీపూరి అని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఏంటంటారు, మటన్ షాప్స్ ఇట్లాంటివన్నీ, ఇవన్నీ యువతకి ఇవన్నీ కూడా చేయాలని చెప్పాడు ఆయన. కాబట్టి ఐటీ గురించి ఆయన మాట్లాడతాడని మీరు ఎలా అనుకున్నారు? అసలు ఐటీ పరిశ్రమలు వస్తాయని మీరు ఎలా అనుకున్నారు? ఆయన మెంటాలిటీ అక్కడ ఆగిపోయింది. ఒకవేళ ఇప్పుడు లోకేష్ ట్వీట్ చేసినట్టుగా నాస్కామ్ వస్తే ఇంకొక ISB వచ్చినట్టు ఆ స్టోరీని చెప్పుకోవచ్చా మనం? ఎందుకంటే గతంలో మహారాష్ట్రకో ఎక్కడికో ISB ప్రతినిధులు వెళుతుంటే చంద్రబాబు లంచ్ మీటింగ్కో డిన్నర్ మీటింగ్కో
బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు రండి అని వాళ్ళు బతిమాలి, ఓ 5 మినిట్స్ మీటింగ్ కాస్త ఎంతో దూరం వెళ్ళిపోయి ఈరోజు ఐఎస్బీని మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. బిల్ గేట్స్ ఎస్, ఒకవేళ 10 మినిట్స్ ఇవ్వడానికి ఆయన ఇబ్బంది పడ్డాడు, 40 మినిట్స్ మాట్లాడుకున్నాక హీ సో హ్యాపీ అండ్ సో థ్రిల్డ్. అదే మనం తెలుసు కదా స్టోరీ అంతా. కాబట్టి అంటే ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి, లోకేష్ నిన్నటి వరకు పప్పు ఏమి చేత కాదు పనికిరాడు అన్నారు, కానీ అతను ఎట్లా మారాడు, తన్ని తాను ఎలా మలుచుకున్నాడు మనం చూస్తున్నాం. తర్వాత తండ్రి బాటలో వెళ్తూ ఈరోజు, ఆ రోజు తండ్రి ఐటీకి సంబంధించి ఎట్లా ఆయన అంటే తపన పడి తీసుకొచ్చారు, ఈరోజు వెంటనే ఆయన ట్వీట్ చేసి అంటే అంత కాకపోయినా అట్లీస్ట్ హీస్ ట్రయింగ్ టు డూ హిజ్ లెవెల్ బెస్ట్ యాజ్ అన్ ఐటీ మినిస్టర్, అది మనం చూడొచ్చు ఈరోజు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో సరే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంత కుదేలైనా కానీ కంపెనీలు పెట్టడానికి అనువైనటువంటి అవకాశం ఉంటే కంపెనీలు తరువుగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2014 నుంచి 2019 వరకు వచ్చినటువంటి కంపెనీలు 19 తర్వాత పడినటువంటి కష్టాలు ఏంటో చూశారు కదా. ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి రావడానికి కంపెనీలు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయపడి రాకపోవచ్చు. అంటే ఒక క్రైసిస్ పరిస్థితుల్లో ఉంది కంపెనీలు రావడానికి, ఆంధ్రప్రదేశ్ ఒక క్రైసిస్ పరిస్థితుల్లోనే ఉంది. ఈ క్రైసిస్లో అక్కడ వచ్చినటువంటి అవకాశాన్ని ఆపర్చునిటీగా లోకేష్ తీసుకున్నట్టే అనుకోవాలేమో కదా. ఇక్కడ ఖచ్చితంగా అక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు, రండి ఒక ఆపర్చునిటీ, మేము మీకు రెడ్ కార్పెట్ వేస్తాము అని పిలిచినట్టే అంతేనండి. ఇప్పుడు రెడ్ కార్పెట్ పరచడం ఒకటే కాకుండా మీరు ఇందాక అన్న పాయింట్ కి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందేహం వ్యక్తం చేశారు, మీకు గుర్తుందో. అవునవునవును. ఇప్పుడు ఇప్పుడు రావడానికి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు వస్తాం సరే తర్వాత ఒకవేళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే అని ఆ క్వశ్చన్ మార్క్ అలా ఉందని. కానీ ఆ క్వశ్చన్ మార్క్ అక్కర్లేదండి, ఎందుకంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఇక్కడ కనిపించట్లేదు. అంటే ప్రజలు నిజంగా ఇదే తెలివితోటి ఉంటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు మోసపోకుండా ఉంటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి చాలా తెలివైన వాళ్ళని పేరు, ఇది నిరూపించుకున్నారు కూడా, మళ్ళా నిరూపించుకున్నారు. ఎందుకంటే వీళ్ళు క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని నిరూపించుకుంటూ ఉంటారు, ఉత్తప్పుడు పెద్ద పట్టించుకోకపోయినా. కాబట్టి ఇదే తప్పిదం మళ్ళా చేయకపోవచ్చు అని మనం అందరం భావిస్తున్నాం. కాబట్టి ఈ రోజు నాస్కామ్ వస్తే బోల్డ్ మందికి ఉద్యోగాలు వస్తాయండి. మీరు చెప్పినట్టుగా వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, మనకి వాళ్ళకి ఇవ్వదగినంత మనకి అక్కడ స్థలం కూడా ఉంది కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకి మంచే జరుగుతుంది.